ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. దిస్ ఇస్ బిందు, వెల్కమ్ బ్యాక్ టు బిందు స్టోరీస్. కొంచెం రిలాక్స్ అవ్వడానికి 2 డేస్ ట్రిప్ అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే నాగార్జున సాగర్ వన్ ఆఫ్ ద ప్లేస్ అని చెప్పొచ్చండి. రీసెంట్గా నాగార్జున సాగర్ వెళ్ళామండి. అక్కడ ఎక్కడ స్టే చేసాము అండ్ ఏమేమి ప్లేసెస్ చూసాము, లాంచ్ టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. లెట్ స్టార్ట్. హైదరాబాద్ నుంచి అయితే కార్లో 3 to 3.5 hours మనం నాగార్జున సాగర్కి రీచ్ అవ్వచ్చు. హరిత విజయ్ విహార్ రిసార్ట్లో మేము స్టే చేసామండి. బాగుంది రిసార్ట్ అయితే. అయితే ఇక్కడ ప్రైజెస్ మాత్రం వీక్ డేస్కి వీకెండ్స్కి ప్రైజెస్ మారిపోతుంటాయండి. నేను అవన్నీ డిస్ప్లే చేస్తున్నాను, చెక్ ఇట్ అవుట్. రూమ్స్ అయితే ఇలా ఉంటాయండి, కొంచెం స్పేషియస్గానే అనిపించాయి నాకైతే, పర్లేదు బాగున్నాయి. మార్నింగ్ లేవగానే రివర్ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. ఇందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి, ఫిట్నెస్ సెంటర్ కూడా ఉంది. 4.5 feet ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇంకొకటి కిడ్స్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. రెయినీ సీజన్లో అయితే నాగార్జున సాగర్ గేట్స్ అన్నీ ఓపెన్ చేస్తారండి, వ్యూ చాలా బాగుంటుంది. నాగార్జున కొండ మీదకి వెళ్ళడానికి మేము లాంచ్ స్టేషన్కి వచ్చామండి 1:30 కలా. ఇది ఏపీ టూరిజం వాళ్ళది. మనకి 1:30 కల్లా టికెట్స్ తీసుకున్నాము, మాకు 2:00 కల్లా లాంచ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయండి. అడల్ట్కి 200 rupees, చిల్డ్రన్కి 150 rupees. ఏపీ టూరిజం వాళ్ళలో, తెలంగాణ టూరిజం వాళ్ళలో డిఫరెంట్గా ప్రైజెస్ ఉంటాయి. 50 members అయితే కానీ మనకు లాంచ్ స్టార్ట్ అవ్వదు, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ తర్వాత మనము కొండ మీదకి రీచ్ అవుతామండి. ఇక్కడ పురావస్తు ప్రదర్శనశాల అంటే ఇక్కడ మ్యూజియం ఉంటుంది. బుద్ధుడి విగ్రహము, బుద్ధుడి కాలం నాటి వేషధారణ అండ్ ఎలా స్టార్ట్ అయింది రాతియుగం అని, ఆ కాలంలో వాడే వస్తువులు, జంతువులను ఎలా వేటాడేవాళ్ళు అంటే వాళ్ళు తయారు చేసిన గొడ్డళ్ళు, కొడవళ్ళు, వంట పాత్రలు, ఆ కాలం నాటి జీవన విధానం మనం అక్కడ చూడొచ్చు. పెద్ద పెద్ద విగ్రహాలు, మట్టి పాత్రలు ఇలా చాలా ఉన్నాయి మ్యూజియంలో. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్కి వెళ్ళే రూట్లో ఫస్ట్ కనిపించేది బుద్ధవనం. మేము 2nd day రోజు నాగార్జున సాగర్ విజిట్ చేసుకున్నాక మరుసటి రోజు మేము హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నప్పుడు మేము బుద్ధవనానికి వెళ్ళామండి. ఎంట్రీ ఫీజ్ 50 rupees. ఇందులో ధ్యాన మందిరం అంటే మెడిటేషన్ హాల్ కూడా ఉంది. We'll be right back.
మెడిటేషన్ హాల్ లోపల సిట్టింగ్ ఏరియా చాలా బాగుందండి. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది. ధ్యానవనం అవుకానా బుద్ధ స్టాచ్యూ డొనేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ శ్రీలంక. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. మీకు ఎంట్రీ ఫీ ఉంది, పెద్దవాళ్ళకైతే 30 రూపీస్, చిన్నపిల్లలకైతే 20 రూపీస్. లోపల ఒక పార్క్ ఉందండి, ఆ పార్క్ చూసుకుంటూ వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. వెరీ బ్యూటిఫుల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు బిందు స్టోరీస్, ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్.